హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ భవన్ విలాగ్స్ ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పులిహోర అది ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈరోజు వీడియోలో చూసేదామండి అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేదని నేను ఇక్కడ వచ్చేసి రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను అలాగే ఒక మామిడికాయకి తీసుకున్నాను అలాగే రెండు మూడు ఎండు మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ పొట్టు ఉంటాయి కదండి ఆ పొట్టు మొత్తం కొంచెం తీసేయాలండి మనం తొక్కు తీసేసుకోవాలన్నమాట ఇలా తొక్కు తీసుకొని మామిడికాయని శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు నేను ఇలా మామిడికాయని సన్నగా తురుముకుంటున్నానండి చూశారు కదండి ఇలా సన్నగా తురుముకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది కదండి దీంట్లో జీడి ఉంటుందండి జీడి అనేది తీసేయాలి తీసేయాలన్నమాట మనం సో చూశారు కదండి సన్నగా తరుముకున్నాను ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయి కొద్దిగా వే వేటెక్కాలండి నేను ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి నేను దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీని మన నూనెలో బాగా ఫ్రై చేయాలండి పల్లీలు బాగా ఫ్రై అయితేనే మంచిగా మనం తినేటప్పుడు పల్లీలు మన పంటికి తగిలి మంచిగా కరకారాలు ఆడుతాయండి సో చూసారు కదండి మంచిగా పల్లీలు కూడా మంచిగా వేగినే చూడండి నేను దీంట్లో వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి అలాగే రెండు మూడు మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి అలాగే నేను కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి ఒకసారి మనం వీటి కలుపుకోవాలండి నేను ఆల్రెడీ మనం ఇక్కడ సన్నగా తురుముకున్న మామిడికాయను కూడా నేను దీంట్లో వేసేసుకున్నానండి ఒకసారి మనం కలుపుకుందామండి ఈ మామిడికాయని మొత్తం బాగా కలపాలండి మామిడికాయలో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అనేది బా బాగా వింకిపోవాలన్నమాట ఒక పేస్ట్ లాగా తయారిపోతుందండి అలాగే నేను దీంట్లో వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి మనం ముందే కరివే కరివేపాకు వేయొద్దండి కరివేపాకు వేసేందంటే మాడిపోయినట్టు అయితే అది అందుకే మనం అన్నీ వేసుకున్నాకనే కానీ కరివేపాకు వేసుకోవాలండి సో చూసారు కదండి మంచిగా అన్నీ మగ్గిపోయినాయి దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకుందామండి మనం ఇలా బాగా మొత్తం కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను రైస్ ఉడకబెట్టుకున్నాను అండి రైస్లో నేను ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కలుపుకున్నానండి ఇప్పుడు మన ఈ రైస్ని మనం పచ్చి మామిడికాయ తురుము ఉంది కదండి దాంట్లో వేసేసుకోవాలి తాలింపులు వేసుకో తాలింపులు వేయాలన్నమాట సో ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలండి సో చూసారు కదండి మామిడికాయ పులిహోర రడైపోయిందండి పైనంగా నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది కామెంట్స్ పెట్టండి